చాలా బాగుంది అనుకుంటే అంటే అందరూ బాగా చాలా అందరూ చెప్పడానికి ఏం లేదు, చాలా బాగుంది. అందరూ వాళ్ళ వాళ్ళ క్యారెక్టర్స్ స్టార్టింగ్ ఇంటర్వెల్ సీన్ ఒకటి ఉంది, ఇంటర్వెల్ ముందు ఒకటి క్లైమాక్స్ సూపర్, చాలా బాగా చేశారు. నైన్ తారా తమన్నా అండ్ హారిక కూడా చిన్న ఒక క్యారెక్టర్ లో ఉన్నారు, అప్పుడు చాలా బాగుంది సూపర్. ఆయన అంటే చాలా చిన్న క్యారెక్టర్ బట్ చాలా అంటే సినిమాకి ఒక ప్రాణం పోసిన వ్యక్తిగా కనిపిస్తాడు అందరు. సారీ క్లైమాక్స్ చాలా బాగుంది, అదే అల్టిమేట్ మొత్తం మూవీ అంతటికి. ఏంటండి నాకైతే ఏడిపించినట్టు అనిపించలేదు, అందరికీ ఒక లైక్ ఎలా అంటే ఒక స్వాతంత్రం కోసం పోరాటం వ్యక్తి గురించి అందరిలో ఒక ఉద్వేగాన్ని రేపించిన వ్యక్తిగా కనిపించారు తప్ప నాకు ఆయన అట్లా చూసి ఏడిపోచినట్టు అయితే నాకు అనిపించలేదు నా వరకు. థ్యాంక్ యూ. ఎన్నికలు చూస్తారో తెలియదు కానీ చిల్డ్రన్ అయితే ఇలాంటి సినిమాలు చూసి బాగా ఇచ్చుకోవాలని కోరుకుంటున్నాను. అండ్ మ్యూజిక్ వచ్చేసి చాలా బాగుంది, సినిమాటోగ్రఫీ అయితే అసలు ఎవ్రీ సీన్ ఇస్ లైక్ అ పెయింటింగ్, ఒక్కొక్క సీన్ అయితే అసలు ఒక అద్భుతమైన పికాసో పెయింటింగ్ లాగా ఉంది. అసలు హీరోయిన్స్ అయితే రొమ్మ రేపారు, అసలు ఒక్కొక్క యాక్టింగ్ అయితే అసలు చెప్పలేరు. ఇక కొన్ని కొన్ని ఎమోషనల్ సీన్స్ లో అయితే అసలు చాలా యాక్షన్ చేశారు, లైక్ వాళ్ళు ఏడుస్తుంటే వాళ్ళకి ఏడుపొస్తుంటుంది, వాళ్ళు నవ్వుతుంటే నవ్వుస్తుంటది, ఫైట్ చేసిన కోపం వస్తుంటది. నాకైతే వీరవరం నరసింహారెడ్డి గారు వీరే నిజంగా అనిపించింది నాకైతే. చూడాలి అసలు నాకు ఒక ఫ్రీడమ్ ఫైటరే అనిపించారండి చిరంజీవి గారి కంటే, వీరవరం నరసింహారెడ్డి గారే అనిపించారు నాకు. ఎందుకంటే మనకి ఆయన గురించి తెలియదు, తరతరాలుగా ఎన్ని జరిగినా కానీ ఇతని రోల్ మాత్రం మనకి తెలియదు, మిగతా వాళ్ళందరూ తెలియదు. సో మరుగున పడిన ఒక దేశ నాయకుడిని ఇలా ఒక ప్రముఖమైన హీరో మన చిరంజీవి గారు పీఠం అనేది చాలా గర్వంగా ఉంది. మన అందరికీ కూడా ఆ చరిత్ర ఉత్తేజితమయ్యి మన సమాజంలో ఇంకా ఎలా వాళ్ళు ఇచ్చిన ఫ్రీడమ్ని మనం ఎలాగా సద్వినియోగం చేయాలనేది నాకు తెలిసి వచ్చింది. అమితాబ్ బచ్చన్ గారు ఉన్నారు కానీ అండి అది ఒక గురువు గారి రోల్లో ఉన్నారు సాఫ్ట్ క్యారెక్టర్. మానే తమన్నా క్యారెక్టర్ చాలా బాగుందండి, అసలు చాలా బాగుంది. ఆమె ఒక ఉద్యమానికి ఊపిరి అందించేటువంటి ఒక ఉద్యమకారిణి లాగా, ఒక డాన్సర్ లాగా కానీ ఉద్యమానికి ఊపిరి అందిస్తుంది. కానీ చాలా చాలా నచ్చిందండి. నెక్స్ట్ లేడీ రోల్స్ లో తమన్నా లీడింగ్ గా ఉందండి, చాలా బాగుంది. స్టోరీ అంటే అంత ప్రయారిటీ ఉండవండి జనరల్, ఏంటంటే మనం ఫ్రీడమ్ ఫైటర్ కాబట్టి ఉందండి రియల్ స్టోరీ. మనకి రియల్ స్టోరీ అంతా తెలియదు కానీ అది మాత్రం మెయిన్ రోల్స్ మొత్తం కూడా ఏం జరిగింది అనేది మనకి కళ్ళ కట్టినట్టు తెలుస్తుంది, రియాలిటీ చూపించినట్టు అర్థమవుతుంది. లొకేషన్స్ అంటే మనకి మాత్రం రియల్ గా తెలియదు, జనరల్ గా చూసాను తర్వాత అంతకుముందు రివ్యూస్ లో, సో అవి కనిపించాయి. చాలా బాగుంది, క్లైమాక్స్ కూడా అదిరిపోయింది, ఆ డైలాగ్స్ కూడా పవన్ కళ్యాణ్ వాయిస్ చాలా ఎఫెక్టివ్ ఉందండి. ఎవరు ఇవ్వాలో ఊపు వాళ్ళే ఇచ్చారు స్టార్టింగ్. అండ్ అనుష్క కూడా డిస్క్రిప్షన్ చాలా బాగుంది, స్టార్టింగ్ అండ్ ఎండింగ్ లో తను చెప్తుంది, తన వాయిస్ కూడా చాలా బాగుంది. ఇక డైలాగ్స్ కూడా చాలా బాగుంటాయండి, అది ఒక గడ్డి పోచ కూడా గడ్డ దాటానికి వీల్లేదు అంటారు, ఒక్క గడ్డి పోచ కూడా గడ్డ దాటానికి వీల్లేదు అంటారు. ఈ భూమి మీద పుట్టింది మేము, ఈ మట్టిలో కలిసేది మేము, ఈ కింద కట్టాలి రాసి ఇస్తూ అంటారు. అది చాలా బాగున్నాయండి. అంతకుముందు ఎన్టీఆర్ గారు అలా చెప్పినటువంటి కొన్ని పౌరాణికమైనటువంటి మనం చూసాం కదా, అలాగా చిరంజీవి గారు కూడా ఏం తీసుకోకుండా చాలా బాగా చెప్పారు. రేటింగ్ నా వరకు అయితే నేను 4 ఇస్తానండి, చాలా బాగుంది అక్కడ వాళ్ళకి సూపర్, ప్రతి ఒక్క థింగ్ బాగుంది, యాక్షన్ సూపర్ ఫ్యాంటాస్టిక్, ఏ సీన్ చూసినా ఫ్యాంటాస్టిక్ అండ్ క్లైమాక్స్ వండర్ఫుల్ సూపర్ ఎవ్రీథింగ్ ఇస్ సూపర్, చాలా బాగుంది అమ్మా. బిగ్ చాలా బిగ్ బిగ్ మూవీ చిరంజీవి మూవీ.
చూపించారు. చాలా హైలైట్ ఆయన ఎప్పుడు కనబడడం అన్నది కాదు, రియల్ హీరో ఆయన. స్వాతంత్రాన్ని ఎలాగా ఇది చేశారు అన్నది హైలైట్ చేశాడు. ఇది పిల్లలకు కూడా ఫ్యామిలీ పరంగా చూపించిన మూవీ, ఫ్యామిలీ పరంగా అందరూ వెళ్ళాలి, పిల్లలకు మెసేజ్ ఇవ్వాలి. ఇప్పుడైతే ఆంగ్లంలో ఇంగ్లీష్లో అలా మాట్లాడుతూనే ఉన్నారు కదా, తెలుగు నేర్పి ఈ స్టోరీని పిల్లలకి వివరిస్తే నిజంగా వాళ్ళు కూడా తెలుసుకుంటారు. అది చిరంజీవి అంత బాగా హైలైట్ చేశారు. రామ్ చరణ్ ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.